ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ లో చాలా మంది యువ ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు గతంలో ఎనిమిది టీంలు మాత్రమే ఉండటంతో ఎందరో ప్లేయర్లు బెంచ్ కే పరిమితమయ్యారు కానీ ప్రస్తుత సీజన్ లో కొత్త జట్లు గుజరాత్ టైటన్స్ లక్నో సూపర్ జైన్స్ తీరడంతో చాలా మంది యువ ప్రతిభావంతులు అవకాశాలు దక్కించుకుంటున్నారు అందులో కొందరు తమలోని అద్భుత ఆటను క్రికెట్ ప్రపంచానికి చూపిస్తున్నారు తాజాగా ఈ ఐపీఎల్ లో వెలుగు చూసిన మరో యువ ప్లేయర్ లక్నో సూపర్ జైన్స్ బౌలర్ మొహసీన్ ఖాన్ నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ యువ కెరట మూడు వికెట్లకు ఇరవై నాలుగు పరుగుల ప్రదర్శనతో సత్తా చాటాడు అయితే మొహసీన్ ఐపీఎల్ లో అంత త్వరగా అవకాశాలు ఏమీ రాలేదు కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టులో భాగమైన మొహసీన్ ఈ ఏడాది లో లక్నో తరఫున అరంగ్రీటర్ చేశాడు లోని సంభాల్ కు చెందిన మొహసీన్ ను సూపర్ జైమ్స్ మెగావేలంలో అతని బేస్ ధర ఇరవై లక్షలకే కొనుక్కుంది తాజాగా నిన్న పంజాబ్ పై లక్నో గెలిచిన అనంతరం లో వెబ్సైట్ కోసం దీపక్ హుడాతో సంభాషణలో మాట్లాడుతూ భావోద్వేగ సంభాషణతో స్పందించాడు మొహసీన్ తన క్రికెట్ ప్రయాణాన్ని చివరకు ఐపీఎల్లో అరంగరేటం చేసి తన తల్లిదండ్రుల కలను నెరవేర్చిన విషయాన్ని పంచుకున్నాడు నేను గత మూడు సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ టీంలోనే ఉన్నాను అది చాలా పెద్ద జట్టు నాకు మ్యాచ్ వాడే అవకాశమే రాలేదు కానీ నేను అక్కడ చాలా నేర్చుకున్నాను ఇప్పుడు లక్నో జట్టు నన్ను కొనుక్కుంది ఈ జట్టు తరపున లో అరంగరేటం చేయగలిగాను ప్రస్తుతం ఆ జట్టు చాలా బలంగా ఉంది ఈ జట్టులో సహాయక సిబ్బంది మేనేజ్మెంట్ చాలా మద్దతుగా ఉన్నారు నేను దేశావళి క్రికెట్లో ఎలా ఆడేవాడినో అలాగే ఇక్కడ కూడా స్వేచ్ఛగా ఆడాలని టీం మేనేజ్మెంట్ చెప్పింది కెప్టెన్ కెఎల్ రాహుల్ కోస్ట్లు నా బౌలింగ్ చూసి నాకు కొన్ని మెలకువలను నేర్పించారు కష్టపడే నా విధానం నచ్చి తొది జట్టులో తీసుకున్నారు అని మొహసీన్ తెలిపాడు